నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైసీపీ ఐదేళ్ల పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయన్న చంద్రబాబు, బాధితులకు సాయం చేయకపోగా దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజం. రేపటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం గణన, బాధితులు ఇళ్లలో అందుబాటులో ఉండాలని స్పష్టీకరణ. ప్రకాశం బ్యారేజీలో వేగంగా సాగుతున్న బోట్లు తొలగింపు, ఇప్పటికే కౌంటర్ వెయిట్లను అమర్చిన ఇంజనీర్లు. రాజమండ్రిలో చిరుత కదలికల కోసం 36 ట్రాప్ కెమెరాలు, అత్యవసరమైతే బంధిస్తామన్న అటవీ అధికారులు. వివాదాస్పద ఐఏఎస్ అధికారిని పూజా ఖేడ్కర్ పై కేంద్రం చర్యలు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన.